हुजराबाद निजर्ग उ गौरव एंपीपी गौरव मंडल पार्टी अद्यक्ष प्रजापति दादाप रेल याब मंदिर ढिल जैन जी देश राजधानी भारतीय जनता पार्टी आफीसो మా రాష్ట్ర నాయకులైనటువంటి బండి సంజయ్ గారు అధ్యక్షులు పెద్దలు కిషన్ రెడ్డి గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు స్వయం బాబురావు గారు పెద్దలు సుధాకర్ రెడ్డి గారు రఘునందన్ రావు గారు డాక్టర్ వివేక్ గారు పెద్దలు అర్ణ గారు అనేక మంది పెద్దల సమక్షంలో ఈ రోజు జైనవడం అనేది మేమంతా కూడా మా నాయకులు గాని మా కార్యకర్తలు గాని హర్షాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు 20 ఏళ్లుగా నాకంటే ముందు నుంచి కూడా పార్టీలో పని చేస్తున్నటువంటి వందల మంది నాయకులు ఇవాల బీజేపీ పార్టీలో చేరడం జాతీయ పార్టీలో చేరడం సంతోషాన్ని मैं व्यक्तम जी चाल मंद निे परणा जरिए मम्मी बैठक तोगे चित्रीक प्रयत्न चुनाव गत अनेक संवसरा उद्यम को मुखबोन धैर्य तो अकुंठित दीक्ष तो మేము ఆనాడు నాయకుడిగా వారు ఆదేశాలు ఇస్తే తదా 13 14 సంవత్సరాల కాలం పాటు మేము పనిచేసి రాష్ట్ర సాధనలో మా పాత్ర ఏందో యావత్ తెలంగాణ ప్రజానికి తెలుసు రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాటి ఉద్యమ నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు రాష్ట్రం చాలా ప్రజాస్వామికంగా ఉంటది రాష్ట్ర పురోభివృద్ధిలో తెలంగాణ మేధావులకు కూడా స్థానం ఉంటది వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని పెద్ద కమిటీ వేసి దీని గొప్ప తెలంగాణ తీర్చిదిద్దడమే మా ధ్యేయం అని చెప్పి వారు ప్రకటించారు కానీ ఏనాడు కూడా మేధావుల కమిటీలు గాని సూచనలు సలహాలు గాని వేయబడ్డ సలహాదారుల కనీసం అపాయింట్మెంట్ కూడా లేక వాళ్ళ సలహాలు సూచనలు పక్కకు పెట్టండి అపాయింట్మెంట్ కూడా లేక అనేక మంది ఇదేం పరిపాలన అని చెప్పి ముక్కు మీద వేసుకునే పరిస్థితి ఉంది మాలాంటి వాళ్ళం తెలంగాణ ఉద్యమంలో ఆనాటి నాయకత్వం సమైక్య రాష్ట్రంలో నాయకత్వం తెలంగాణ వస్తే కుక్కల చింపన ఇస్తారాకైతే అని చెప్పి పరిపాలించుకునే నైపుణ్యం లేదని చెప్పి ఏదైతే అన్నారో దాన్ని గుండెల్లో పెట్టుకొని ఎన్ని అవమానాలు జరిగినప్పటికీ కూడా ఎన్ని రకాల బాధలు కలిగినప్పటికీ కూడా భరించుకుంటూ నడిపినం తప్ప ఎప్పుడు కూడా బయట పడలే మొట్టమొదటి 4 సంవత్సరాల పరిపాలన అయిపోయిన తర్వాత ఎన్నికలు జరిగినాయి ఎన్నికలలో 88 సీట్లు గెలుచుకున్నాం మేము ప్రెస్ మిత్రులందరూ కూడా ఆ గెలిచిన సంబరణలో ఆనాడు ముఖ్యమంత్రిగా ప్రెస్ మీట్ పెట్టి అనేక విషయాలు చెప్పినప్పుడు ప్రెస్ మిత్రులు ఒక విషయం అడిగారు మేము అనుకున్న దానికంటే ఎక్కువ సీట్లు వచ్చాయి మీరే విజయం సాధించిండు ఇప్పటికైనా ఇంటర్నల్ గా ప్రజాస్వామ్యం ఉంటుందా మంత్రులకు గౌరవం ఉంటుందా అని చెప్పి వాళ్ళు అడిగారు టక్కన ఒకటే నిమిషంలో ఒకవేళ ఇంటర్నల్ స్వేచ్ఛ కనుక ఉంటే ఏకాన కొత్తలకి కోటి చవరస్తలు అమ్మకస్తారని చెప్పి స్వయంగా చెప్పిన వ్యక్తి సీఎం గారు అన్నాడు ఆ తదుపరి 119 సీట్లలో 88 సీట్లు గెలుచుకొని 2 సీట్లు మా రెబల్స్ గెలుచుకున్న తర్వాత 90 సీట్లు గెలుచుకున్నాం 90 సీట్లు గెలుచుకున్న ఒక పార్టీ దాదాపు 3 నెలల కాలం పాటు కూడా క్యాబినెట్ వేయలే ఆనాడు
ఉద్యమంలో వారితో పాటుగా రైట్ అండ్ లెఫ్ట్గా పనిచేసిన వాళ్ళు ఇద్దరు, ఒకటి హరీష్ రావు గారు, రెండోది నేను కూడా. నేను వారు లీడర్గా, ఫ్లోర్ లీడర్గా, డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా పనిచేస్తున్నాడు. 3 నెలల కాలం పాటు ఒక రాష్ట్రంలో సంపూర్ణమైన మెజార్టీ ఉండి కూడా కేబినెట్ నియమించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. మన నమ్మకం లేకనా, సంస్థల మీద నమ్మకం లేకనా, ఇవాళ దేశంలో ఉన్నటువంటి అనేక పార్టీలు కూడా ఆశ్చర్య వ్యక్తం చేస్తాం. అంటే ఎంత అహంకార ధోరణి, అంటే వారి మా వారి అంతరంగం ఏంటంటే ఈ రాజ్యాంగం ఏంది, ఈ ప్రజాస్వామ్యం ఏంది, ఈ ఎన్నికలేంది, ఎన్నికలలో ఎమ్మెల్యేలేంది, ఎమ్మెల్యేతో ముఖ్యమంత్రి ఏంది, ఈ మంత్రివర్గ సాచర్యం ఏంది అనేటువంటి భావన తప్ప, అంటే నేను ఒక్కడనే ఉంటే బాగుండు, నా ఒక్కరికే ఓటేస్తే బాగుండు, నేను ఒక్కరినే పాలిస్తే బాగుండు అనేటువంటి మనస్తత్వం తప్ప ఏనాడు కూడా ప్రజాస్వామ్య వేదికలను కానీ దీన్ని గౌరవించను. ఇంకా దరిద్రం ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో ఆనాడు 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ప్రయత్నించింది. ఆనాడు ముఖ్యమంత్రి గారు పార్టీలు చేసే ప్రయత్నం చేస్తే పార్టీ ఫిరాయిస్తే మేమే మాట్లాడలేము. ఇంత దిక్కుమల్ల వ్యవస్థ ఉంటుందా, ఇది ప్రజాస్వామ్యమేనా అని చెప్పి మేము మాట్లాడలేము. మిగిలిన ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తున్నప్పుడు నేనే మాట్లాడిన సభలో, కానీ వారు మాత్రం అవన్నీ మర్చిపోయి కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి శాసనసభ్యులని, తెలుగుదేశం పార్టీలో గెలిచిన శాసనసభ్యులని సంపూర్ణ మెజార్టీ ఉన్నప్పటికి కూడా, యాంటీ డిఫెక్షన్ లా ఉన్నప్పటికి కూడా ఈ చట్టాలు పట్టవని, ఈ చట్టాలు పట్టవని దాదాపుగా మొత్తం 2 పార్టీలను బోర్లేసి 88 సీట్లలో ఉన్నటువంటి పార్టీ 103 సీట్లకు వచ్చింది, 103-104 సీట్లకు వచ్చింది. అంటే ప్రజాస్వామ్యం పట్ల ఏం భావన ఉంటుందో మనకు అర్థం కావాలి. అంటే అర్థం ఏంటంటే ఎవడు మాట్లాడకూడదు, నోరెత్తకూడదు, ఆ ఆలోచకుడు రాకూడదు ఒక మనస్తత్వం తప్ప, రాచరికపు ఫ్యూడల్ మనస్తత్వం తప్ప ఇంకోటి కాదు. వాస్తవం అనేక విషయాలలో ఏ మంత్రి కూడా ఇవాళ మాట్లాడుతుండొచ్చు మాలాంటి మీద ప్రెస్ మీట్లు పెట్టమంటే ప్రగతి భవన్లో రాసి ఇచ్చినటువంటి రాతలతో ప్రెస్ మీట్ పెట్టవచ్చు. కానీ నేను అడుగుతా ఉన్న ఆ మంత్రులను కూడా, ఎమ్మెల్యేని కూడా, మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, మీ మీ శాఖలలో మీరు గొప్పగా పనిచేయగలుగుతున్నారా, నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారా, అనుకున్న దాన్ని అమలు చేయగలుగుతున్నారా, మీరు ప్రశాంతంగా గడుపుతున్నారా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ వారి కింద పనిచేసిన ఎమ్మెల్యేలు కానీ, వారి కింద పనిచేసిన మంత్రులు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు అడిగితే వెళ్తుంది వాళ్ళు ఎంత ప్రశాంతంగా ఉండరు. 100,000 మంది ఉద్యమకారులు, అనేక మంది ఆనాడు వారితో అడుగులు వేసి అడుగు